వ్యూహం సినిమా నేపథ్యంలో చెలరేగిన వివాదంలో డైరెక్టర్ ఆర్జీవీ, జనసేన నేత నాగబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు వరుస పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా ఓ టీవీ షోలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీవీ షో యాంకర్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించారంటూ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కూడా ఈ విషయంలో ఏం స్పందించలేదంటే వాళ్లు కూడా కొలికపూడికి మద్దతు తెలిపినట్టే అంటూ చెప్పారు. ఇదే విషయంలో నాగబాబు రియాక్ట్ అయ్యారు. ఆర్జీవీ గారు, మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలోనూ ఏ పనికిమాలిన విధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడూ చంపడు కదా. సో మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చితంగా నిర్భయంగా ఓ వాట్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు అంటూ పరోక్షంగా కౌంటర్ వేశారు. అయితే నాగబాబు కౌంటర్ పై వెంటనే తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. సార్, నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం వీరిద్దరు వారికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.